యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సింగంశెట్టి మురళీమోహన్ రావు. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో జనాభా పెరుగుదల ఎలా ఉంది, మరి దేశంలో ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది, జిల్లాలో ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ ప్రపంచ జనాభా దినోత్సవం రోజు మనం చర్చించడం ఆవశ్యకం. మరి ఆ ప్రపంచ జనాభా దినోత్సవం గురించి మనతో చర్చించడానికి నెల్లూరు జిల్లా నార్త్ రాజపాళెం జెడ్పీ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న నరేందర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ దినం యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మరి మనకి పెద్ద సమస్య, ప్రపంచ సమస్య, జనాభా పెరుగుదల. కొన్ని దేశాల్లో జనాభా తక్కువ, కొన్ని దేశాల్లో జనాభా ఎక్కువ. ఈ విధంగా మనకి బ్యాలెన్స్ కాకుండా కొన్ని దేశాల్లో జనాభా అవసరం కానీ అక్కడ జనాభా లేరు, కొన్ని దేశాల్లో జనాభా ఎక్కువ ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి దాన్ని నియంత్రణ చేసుకోవాలా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ఒకటి ప్రకటించడం జరిగింది. అది ఎక్కడ ఎప్పుడు దాన్ని ప్రకటించారు చెప్పండి సార్. ముందుగా యాక్ట్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు సార్. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనాభా దినోత్సవం జరపడం అనేటువంటిది జరుగుతుంది సార్. దీన్ని ఐక్యరాజ్య సమితి యొక్క విభాగమైనటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి జనాభా 1987 జూలై 11 నాటికి 500 కోట్లు దాటిన సందర్భంగా మరీ విపరీతమైనటువంటి పెరుగుదలను గమనించడం, పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా దేశాలు సంసిద్ధత లేకపోవడం ఒక సమస్యగా ఈ అంతర్జాతీయ సంస్థ భావించి మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ కూడాను అవేర్నెస్ కలిగించడానికి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో మొట్టమొదటిసారిగా 1990 జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ జనాభా దినోత్సవాన్ని జరపడం అనేటువంటి చేస్తుంది సార్. అంటే 87లో దాన్ని సూచించారు, 90 నుంచి అమలు పరిచారంటారా? 500 కోట్లు మార్కు దాటిన ఆ తేదీని గుర్తుపెట్టుకుంటూ ఒక ప్రపోజల్ని తయారు చేసుకొని 1990 జూలై 11న ఫస్ట్ ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి మనకి ఈ జనాభా పెరుగుదలకు అసలు కారణాలు ఏముంటాయంటారు? జనాభా పెరుగుదల అనేటువంటిది ప్రారంభంలో తక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా దాని యొక్క ప్రభావం అనేటువంటిది అందరు గమనించడం మొదలుపెట్టారు. మొట్టమొదట బర్త్ రేట్ అనేటువంటిది పెరగడం, అంటే పుట్టేటువంటి వాళ్ళ సంఖ్య పెరగడం. మనం ప్రపంచంలో ఆధునీకరణ ప్రారంభమైనప్పుడు, ముందు ఆధునీకరణ ప్రారంభమైన తర్వాత, లేదా వైద్య సదుపాయాలు ప్రారంభమైనటువంటి ప్రారంభం కాని ముందు వైద్య సదుపాయాలు ప్రారంభం తర్వాత పరిశీలించినట్టయితే అవగాహన అనేటువంటిది సరైనటువంటి విధానం లేక ఎంతోమంది పుట్టినటువంటి పిల్లలు చనిపోతూ ఉండేవారు. సో ఇంటి దగ్గరే వాళ్ళు ప్రసవం చేయడము, సరైన వైద్య విధానాలు పాటించకపోవడము, అనారోగ్యమైనటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ప్రసవం జరగడం అనేటువంటిది, పోషకాహార లోపము, ఇలాగ అనేక రకాల కారణాల చేత పుట్టినటువంటి పిల్లలు పురిట్లోనే ఎక్కువగా చనిపోయేటటువంటి వారు. సో దానివల్ల జనాభా అనేటువంటిది తక్కువగా ఉండింది. సో ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో అనేక అత్యాధునికమైనటువంటి వసతులు, హాస్పిటలైజేషన్స్ ఉన్నాయి, అలాగే అవేర్నెస్ కలిగించడము, గర్భిణీ స్త్రీలని 3వ నెల నుంచే కూడాను సంరక్షణ అంగన్వాడీల్లో కానీ ఇట్లా పోషక కేంద్రాల్లో ఉండడం, వారికి పోషకాహారం అందించడము, సరైనటువంటి వైద్యుల పర్యవేక్షణ ఇవ్వడం అనేటువంటి చేయడము, ప్లస్ ప్రజల్లో అందరూ అవేర్నెస్ రావడం వలన పురిటిలో చనిపోయేటువంటి పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గించబడింది. సో అందువలన బర్త్ రేట్ అనేటువంటిది పెరిగింది. సో ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం దానికి ఆపోజిట్ డెత్ రేట్ తగ్గడం. సో అంతకుముందు అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ మంది చనిపోయేటువంటి వారు, అంటే వైద్య సదుపాయాలు లేక కావచ్చు, తర్వాతంటే ఈ కలరా ఇటువంటి మసూచి ఇటువంటి వ్యాధులు అనేటువంటి ఉండడం వల్ల ఊర్లు ఎక్కువ మంది చనిపోయేటువంటి వారు. అంటే మనం ఇప్పుడు పెండమిక్ సిచ్యువేషన్స్ అంటాం వాటిని, మనం లాస్ట్ ఇయర్ చూసాం కరోనా సమయంలో కూడా ఎంతోమంది చనిపోయారు. అలాగే అప్పటి కాలంలో ఇప్పుడు మనకైతే ఒక వ్యాక్సిన్స్ అవన్నీ ఉన్నాయి,
అప్పటి కాలంలో అవన్నీ లేవు కాబట్టి డెత్ రేట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉండేటువంటిది, ఊళ్ళకి ఊళ్ళే చనిపోయేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వైద్య విధానాలు మెరుగుపడము, ప్రజల్లో అవగాహన రావడము, శుభ్రతను ఎక్కువ పాటించడం అనేటువంటి విధానాల ద్వారా ఆయు ప్రమాణం అనేటువంటిది పెరిగింది. సో అంతకుముందు యావరేజ్గా చనిపోయేటువంటి వాళ్ళ యొక్క వయసు 60 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు అది 80 దాకా పెరిగింది. కాబట్టి డెత్ రేటు తగ్గడం అనేటువంటిది కూడా జనాభా పెరుగుదలకి కారణమైంది. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జనాభా పెరిగితే వచ్చే నష్టాలు ఏంటంటారు? సరే, ఏదైనా కానీ అతి సర్వత్రా వర్జీయత అనేటువంటి సామెత మీరు వినే ఉంటారు. సో ఒక దశ వరకు అన్నీ కూడాను బాగానే ఉంటాయి. సో ఎక్కువ జనాభా పెరగడం వలన మొట్టమొదట ప్రభుత్వాలు ఎదుర్కొనేటువంటి సమస్య అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం అనేటువంటి అందించాల్సినటువంటి పరిస్థితి, ఆహారం కూడా చాలా అనారోగ్యం. సో అలాగే ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. సో ఎప్పుడైతే జనాభా పెరిగిందో, అవసరాలకు తగ్గట్టు మించి జనాభా పెరిగినప్పుడు వాళ్ళందరికీ కూడాను సరైనటువంటి వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వాలు అనేటువంటివి ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాయి. సో అదేవిధంగా వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. అందువలన ఈ జనాభాని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. తర్వాత ఈ యొక్క పెరుగుతున్నటువంటి జనాభా ఆటోమేటిక్గా ఏమవుతుంది, నివాస ప్రాంతాల కోసంగా ఏం చేస్తామంటే డిఫారెస్టేషన్ అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ పెరిగినా కుటుంబాలు ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే అనేక పొలాలన్నీ కూడాను లేఅవుట్లు చేసి స్థిరాస్తి రంగం అంతా కూడా విస్తరిస్తూ ఉంది. సిజిల్ రూపంలో అనేక ప్రాంతాలను కూడాను మనం ల్యాండ్ అంతా కూడాను చెట్లను అంతా నరికివేయడం జరుగుతుంది. సో పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఉండేటువంటి ల్యాండ్లో కొంత భాగాన్ని, అంటే పంటలు పండేటువంటి ప్రాంతం అంతా కూడాను ఇటు నివాస యోగ్య ప్రాంతాలుగా మారడం జరుగుతుంది. తర్వాత అటవీ ప్రాంతం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా కాలుష్యం పెరగడము, తర్వాత జీవన ప్రమాణ స్థాయిలు కూడా తగ్గడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఇబ్బందిగా మనం చెప్పుకోవచ్చు జనాభా పెరుగుదల. ఈ ప్రపంచంలో జనాభా తగ్గాలంటే మనం ఎలాంటి అవగాహన కలిగించాలి? సార్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డెత్ రేటు తగ్గడము, బర్త్ రేటు పెరగడంతో పాటు కాకుండా ఇంకా అదనంగా కూడా ఏంటంటే చిన్నపిల్లల అంటే ఎర్లీ మ్యారేజెస్ అంటాం, ఈ ఎర్లీ మ్యారేజెస్ చేయడం వల్ల కూడా జనాభా పెరుగుతుంది. అలాగే మతపరమైనటువంటి విశ్వాసాలు ఉండడం, అంటే వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం కావచ్చు, తర్వాత ఏంటంటే ఈ కుటుంబ నియంత్రణ విధానాలు గర్భనిరోధక పద్ధతులను వాడకపోవడం కావచ్చు, తర్వాత పేదరికం కావచ్చు, అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ బలం ఉంటుంది మనకి, లేదా ఎక్కువ వాళ్ళని ఆర్థిక కార్యకలాపాలు చేయడం ద్వారా కొంచెం బడ్డం తగ్గుతుంది అనేటువంటి విధానాలలో కూడా జనాభా పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటి వలన కలిగేటువంటి నష్టాలని ప్రభుత్వాల మీద ఉండేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు భాగంగా చేస్తామంటే ఎర్లీ మ్యారేజెస్ని అరికట్టడం అనేటువంటిది చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ చట్టాలు కూడా ఉన్నాయి. అంటే ఒక వయసు, ఒక వయసు 18 ఏళ్ళు అయితే అమ్మాయికి, 22 సంవత్సరాలు అబ్బాయికి ఆ చట్టం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటికీ కొన్ని విలేజెస్లో మనం చూస్తూ ఉన్నాం సార్, చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి ఎవరికి తెలియకుండా కూడా జరిగేటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. సో అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగేటువంటి వాటిగా మనం చెప్తాం. సో కాబట్టి ఈ జనాభా పెరుగుదలకు సంబంధించినటువంటి అవేర్నెస్ని, అంటే ఈ చిన్నతనంలోనే పెళ్లి చేయకూడదు అనేటువంటి దాన్ని కానీ, చట్టం మీద అవగాహన కల్పించడము, మతపరమైనటువంటి విశ్వాసాలు అనేటువంటివి దాన్ని కొంచెం ప్రతి మతంలో కూడాను కొన్ని మూఢనమ్మకాలు అనేటువంటివి ఉంటూ ఉన్నాయి. సో ఈ మూఢనమ్మకాలు అనేటువంటివి మతమ నమ్మకాలు ఎప్పుడు కూడాను ఒక జాతి యొక్క మనుగడకి, జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడాలే కానీ ఆ జాతిని తిరోగమనంలో నడిపించే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని జనాలకు అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద సామాజికమైనటువంటి బాధ్యత. ప్రభుత్వం కూడా అప్పట్లో మనకి ఈ జనాభా దినోత్సవాన్ని ప్రకటించక ముందు ఒక విధానాన్ని తీసుకొచ్చి 76లో. ఓకే సార్. అప్పట్లో మీరు చెప్పినట్టుగా కొన్ని స్లోగన్స్ కూడా అవును సార్ ఇచ్చారు. అవును, ముగ్గురు ముగ్గురు వద్దు, ఇద్దరు హద్దు, ఒకరు ముద్దు అవును అని ఒక కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ దాంట్లో ఇచ్చారు మనకి. ఇది ఒక స్లోగన్ లాగా, అది మన చిన్నప్పుడు బోర్డుల మీద వాటి మీద చూసేవాళ్ళం. ఆ విధంగా ప్రభుత్వం కొంతవరకు ఆవాహన కల్పిస్తుంది, మరి ప్రజలు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు? సార్, ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశ ప్రభుత్వం కూడా ఏంటంటే జాతీయ జనాభా విధానం అనేటువంటి దాన్ని 2000 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. దీని ప్రకారము జనాభా యొక్క పెరుగుదలని 2045 సంవత్సరానికి ఒక స్థిరీకరణ దశకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జాతీయ జనాభా విధానం ప్రకారము 2000 సంవత్సరంలో జరిగిన జాతీయ జనాభా విధానం ప్రకారము ప్రజలకు అవగాహన కలిగించడము, సదస్సులు నిర్వహించడము, తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని తెలియజేయడము, యూత్లో యువజాతాలు అంటాం వాళ్ళ దగ్గర డిబేట్స్ నిర్వహించడము,
తర్వాత కాలేజెస్లో కానీ, తర్వాత ఏంటంటే పెద్ద సంస్థలలో కానీ దీని మీద చర్చలు జరపడం, ఇటువంటి వాటి వలన ఏంటంటే అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం ద్వారా ఈ యొక్క పెరుగుతున్నటువంటి జనాభాకి మనం అరికట్టేటువంటి దిశలో చేయవచ్చు. జనరల్గా మన లెక్కలు ఎలా ఉన్నాయి, జనాభా లెక్కలు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎలా ఉన్నాయి చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు జనాభా 800 కోట్లు దాటేసింది. ఓ, ప్రపంచ జనాభా. మన భారతదేశంలో 143 కోట్లు జనాభా 2024 ప్రకారం 143 కోట్లు దాటేసింది. అదే 2011 సెన్సస్ ప్రకారం 121 కోట్లే ఉన్నింది మన భారతదేశ జనాభా. చైనా వచ్చేసి 130 కోట్లు, అంటే మొదటి ప్లేస్లో చైనా ఉండింది, రెండవ ప్లేస్లో మన భారతదేశం ఉంది 2011 లెక్కల ప్రకారం. కానీ అదే 2024 వచ్చేసేటప్పటికి మన భారతదేశ జనాభా 143 కోట్లు, చైనా జనాభా వచ్చేసి 142 కోట్లు. అంటే 144 కోట్లు మన భారతదేశ జనాభా, 143 కోట్లు చైనా జనాభా వచ్చేసింది. క్రాస్ చేసేసి అతిపెద్ద జనాభా పరంగా అతిపెద్ద దేశంగా మన యొక్క భారతదేశం అవతరించిందనే చెప్పుకోవచ్చు. చైనా రికార్డు బద్దలు కొట్టి తర్వాత మన భారతదేశం 2011 తర్వాత 2021 జనాభా లెక్కలు జరగాలి. సో అది ఇంకా మొన్న కరోనా దెబ్బ జరగలేదు కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి జనాభా లెక్కల్లో ఇంకా ఆ యొక్క మనం అనుకున్నటువంటి 143 కోట్ల జనాభాను కూడా ఇంకా అధిగమించి దాటుతుంది అనేటువంటిది కూడా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ముఖ్యమంత్రులు కావచ్చు ఇప్పుడు జనాభాను పెంచండి అని అంటున్నారు. అదేంటిది? ఒకప్పటి కాలంలో జనాభా ప్రాతిపదికన ఆ యొక్క రాష్ట్రాలకి కేంద్రం నిధులు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ జనాభా తగ్గించేటువంటి క్రమంలో అవేర్నెస్ కలిగించండి అనేటువంటి క్రమంలో మీరు ఇందాక చెప్పినట్టుగా ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు ముద్దు అనేటువంటి స్లోగన్స్తో కొన్ని రాష్ట్రాలు ఆ యొక్క కేంద్రం చెప్పినటువంటి విధానాన్ని అవగాహన చేసుకొని జనాభా పెరిగితే వచ్చే లాభ నష్టాలని అది అంచనా వేసుకొని చాలా మెరుగ్గా కుటుంబ నియంత్రణ పద్ధతులని చేసాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. సో దానివల్ల ఏమైందంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభా బాగా గణనీయంగా తగ్గింది. సో ఇప్పుడు నిధుల విషయంకి వచ్చేటప్పటికి జనాభా ప్రాతిపదికన ఇస్తుండేటప్పటికి మన రాష్ట్రానికి తగినంత నిధులు రావటం లేదు. అంటే మనకన్నా ఎక్కువ జనాభా ఉండేటువంటి రాష్ట్రాలకి అధికంగా నిధులు కేటాయింపు జరుగుతూ ఉంది, తక్కువ జనాభా కారణంగా మనకి తక్కువ నిధులు కేటాయింపు జరుగుతుంది. కాబట్టి నిధులు రావడం అనేటువంటిది ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ సంక్షేమ ఫలాలను అందించాలంటే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటేనే అది జరుగుతుంది అనేటువంటి అందరికి తెలిసిందే. కాబట్టి వాళ్ళు ఆయా దిశగా జనాభా తగ్గిందన మనకు రావటం లేదు కాబట్టి వీరంతవరకు జనాభాను పెంచండి అనేటువంటి దాంట్లో కూడా తీసుకుంటున్నారు. అది ఇది మంచి ఇది చేయడం చెప్పలేం కానీ అల్టిమేట్గా మరీ ఎక్కువ జనాభా అనేటువంటిది అందరికీ ఒక పెద్ద సమస్య, ప్రపంచవ్యాప్తంగా సమస్య లేదు మాత్రం చెప్పవచ్చు. ఇప్పుడు జనాభా లేకపోతే ఆ దేశం ఉండదు, రాష్ట్రం ఉండదు, అవును, అదేవిధంగా జిల్లా ఉండదు. మరి మనకి ఇటువంటి జనాభా అంటే ఎక్కువగా యూత్ అనేవాళ్ళు అవసరం. అవును సార్, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా యూత్ అనేది ఎక్కువ అవసరం. ముసలివారు అంటే వృద్ధులు ఎక్కువగా ఉండే, ఇప్పుడు చైనా తీసుకోండి, వృద్ధులు ఎక్కువగా ఉంటారు. అవును సార్. మరి మన యూత్ అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. మరి ఈ విధంగా ఈ డిఫరెన్సెస్ వలన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా సార్, ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంది అని అంటే ఆ దేశంలో పౌరుల యొక్క వెళ్తే దేశం యొక్క వెల్త్. మీరు ఇంతకుముందు ప్రారంభంలో చెప్పినట్టుగా దేశ జనాభా అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా దేశ జనాభా బాగున్నారు అని అంటే ఆటోమేటిక్గా ఆ దేశం కూడా బాగుంటుంది. సో క్యాపబిలిటీ అనేటువంటిది ఎవరికి, యువతలో నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు పనిచేసేటువంటి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, ఉత్పాదకత పెరుగుతుంది. సో ఉత్పాదకత పెరిగితే ఆటోమేటిక్గా జీడిపి అనేటువంటిది డెవలప్ అవుతుంది, దేశం అనేటువంటిది అలాగే రాష్ట్రం కానీ దేశం కానీ డెవలప్ అవుతుంది. సో కాబట్టి యూత్ అనేటువంటిది ఎక్కువగా ఎక్కడైతే దేశంలో ఉంటుందో ఆ దేశం అభివృద్ధి ప్రధాన నడుస్తుంది అనే దానిది నిర్వివాదాంశం. అలాగే మన భారతదేశ జనాభాలో ఇప్పుడు యూత్ అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడాను మన భారతదేశంలో ఇప్పుడు ఉండేటువంటి దశకంలో ఎక్కువ అనేటువంటిది మన అంతర్జాతీయ సంస్థలు కూడా అంచనా వేసి చెప్పడం కూడా జరిగింది సార్. మనం ఇప్పుడు ఈ జనాభా నిష్పత్తి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భారతదేశం, చైనా, మరి ఇండియా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా నెల్లూరు జిల్లా తీసుకుంటే ఎలా ఉంది ఈ జనాభా అప్పటికిప్పటికి? ఇండియా పరంగా చూస్తే మనం 2011 చెప్పాం కదా సార్, 2011 సెన్సస్ ప్రకారం 121 కోట్లు జనాభా ఉంది, ఇప్పుడు అది 143 కోట్లుగా మారింది. అదే మన ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 8.4 కోట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది మన 2011 సెన్సస్ ప్రకారం. అది సపరేటు విభజిత ఆంధ్రప్రదేశ్ అయితే సుమారుగా 5 కోట్ల వరకు మనకి జనాభా అనేటువంటి ఆంధ్రప్రదేశ్ వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే 8.4 కోట్లు,
సుమారుగా 8.5 కోట్లు అనుకోండి. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ తెలంగాణ కాకుండా మన వరకు ఏంటంటే సుమారుగా 5 కోట్ల వరకు జనాభా ఉండేదానికి అవకాశం ఉంది. అంటే మనం అధికారికంగా లెక్కలు రాలేదు కాబట్టి సుమారు అనేటువంటి మాట్లాడడం జరిగింది. అదే మన నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే ఉండేవాటి జిల్లాలో కల్లాను 17వ స్థానంలో మన నెల్లూరు జిల్లా ఉండడం జరుగుతుంది. అంటే సుమారు 30 లక్షలతో ఇప్పుడు ఉండేటువంటి జనాభా ప్రకారం 30 లక్షల జనాభా అనేటువంటిది ఉంది. సో అది మన దేశము రాష్ట్రము అలాగే జిల్లా మా పరిస్థితి సార్. జనరల్గా మనకి 1975లో ఎమర్జెన్సీ ఒకటి ప్రకటించారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన పద్ధతి ఏంటంటే అందులో కుటుంబ నియంత్రణ కూడా అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించడం లేదా వారికి కొన్ని ఇవి చూపించి ఏది ఏదైనా కొన్ని రాయితీలాగా కొన్ని డిస్కౌంట్స్ అనో లేకపోతే కొన్ని రకాలుగా చేసి కుటుంబ నియంత్రణ చేశారు. కానీ అప్పట్లో దానివల్ల పెద్ద ఫలితాలు కనిపించలేదనేది ఒక వాదన 75లో. అవును సార్. మరి అదే కొనసాగుతుందా, ఏదైనా ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు పోల్చుకుంటే? అంటే ఒకటి సార్, అప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఆధారంగా అప్పుడు అది తీసుకున్న నిర్ణయము అది రైట్ రాంగ్ అని మనం చెప్పలేం. కానీ జనాభా విపరీతంగా ఉంది కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకి ప్రభుత్వాలు నడపలేని పరిస్థితుల్లో అప్పుడు అది చేసుకోండొచ్చు. కానీ జనాలలో అవేర్నెస్, అంటే ఉదాహరణకు చెప్పాలంటే కొన్ని రకమైనటువంటి అపోహలు అంటాం వాటిని. అపోహలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చదువుకున్న వాళ్ళైనా కానీ కేవలం ఆడవారు మాత్రమే కుటుంబ నియంత్రణ పద్ధతి పాటించాలనేటువంటి విధానం ఇప్పటికీ ఉంది. మగవారిలో ఆ కుటుంబ నియంత్రణ విధానం అనేటువంటిది చేపించుకోవడం అంటే అది ఒక చిన్నతనంగా భావిస్తారు. నాకు తెలిసి దాదాపుగా మగవారిలో 99% కుటుంబ నియంత్రణ పద్ధతిలో ఎవరు కూడాను చేపించుకోరు. జనరల్గా లేడీస్కే ఆ ఆపరేషన్ చేస్తారు. సో ఆ విధమైనటువంటి అపోహలు అనేటువంటి ఉండడము, కుటుంబ నియంత్రణ పద్ధతులు బలవంతంగా చేస్తే సమాజంలో చులకన భావం ఉంటుందని అనడం, లైంగిక సామర్థ్యం అసలు కంప్లీట్గా ఉండదు అనేటువంటి అపోహ, తర్వాత శక్తి తగ్గిపోతుందని, ఇలాంటి కొన్ని అపోహల వలన అప్పటి కాలంలో ఇంకా ఎక్కువ ఉండేటువంటిది. ఎందుకంటే నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండింది కాబట్టి, అవగాహన సరిగా లేదు కాబట్టి ఈ అపోహలు అనేటువంటివి మూఢనమ్మకాలు ఉండడం వలన ఫ్యామిలీ ప్లానింగ్ మీద ప్రజలు అనేటువంటి వాళ్ళు బలవంతంగా చేయించడం అనేటువంటిది వాళ్ళు తీసుకోలేదు. అదే ఇప్పుడైతే మనం చెప్పనవసరం లేదు, దాదాపుగా ఒకరితోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు, వాళ్ళలోనే వచ్చేసింది. ఎక్కువ మంది ఉంటే పెంచడం ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాంతో మనం చూస్తూనే ఉన్నాం, ఆపరేషన్స్ అనేటువంటి చేయించుకుంటున్నారు. జెంట్స్ కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో జెంట్స్ కూడా ఆపరేషన్ అనేటువంటి చేయించుకుంటున్నారు. సో కాబట్టి అపోహలు తొలగినట్లయితే అవగాహన అనేటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనేటువంటిది నా ఉంది. ఈ జనాభా పెరుగుదల అనే ఒక విషయాన్ని మన భారతదేశంలో ఎప్పుడు గమనించారు, ఏ సంవత్సరాల్లో ఈ జనాభా విపరీతంగా పెరగడం జరిగింది? సార్ మనకి దీని పరంగా చెప్పాలంటే 1921 నుంచి 1931 ఆ దశాబ్దంలో అబ్నార్మల్గా పెరిగింది జనాభా పెరుగుదల. అంటే అది అక్కడ ఉండేటువంటి కారణాలు అనేటువంటి ఏదైనా కావచ్చు, కానీ పెరుగుదల అనేది గణనీయంగా పెరిగింది అన్నమాట. అంటే గ్రోత్ రేటు, పాపులేషన్ రేట్ అనేటువంటి చాలా ఎక్కువగా పెరిగింది. అందువల్ల దాని ఏంటంటే మామూలుగా మనం గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని కూడా 1921 మేము చదువుకున్నప్పుడు కూడా బిట్టది, మాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత కాలంలో ఈ గ్రేట్ డివైడింగ్ ఇయర్ అనేటువంటిది ఎందుకు దాని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది అంటే జనాభా పెరుగుదల అబ్నార్మాలిటీ అనేటువంటిది అక్కడి నుంచి వచ్చింది. సో దానివల్లనే తర్వాత కాలంలో ఈ యొక్క జనాభా పెరుగుదలను అరికట్టకపోతే కొంచెం దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేద్దాం అనేటువంటి ప్రపోజల్స్ కూడాను రావడం అనేది జరిగింది. మన ఇండియాతో మిగతా దేశాలతో పోల్చుకుంటే మనకుండే జనాభాకి ఉండే యొక్క ఈ స్థలానికి భూమికి ఆ రేషియో ఏమన్నా ఉందా తేడా? సార్ మనకి విస్తీర్ణ పరంగా కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా 234 దేశాల వరకు మనకి గుర్తింపులో ఉన్నాయి. గుర్తింపు పొందినటువంటి దేశాలు సుమారు 234 దాకా ఉన్నాయి. దీనిలో విస్తీర్ణ పరంగా చూసినటువంటిది అయితే రష్యా ప్రథమ స్థానంలో ఉంది. అలాగే హోలీ సీ అని ఒక చిన్న దేశం, ఆ చిన్న దేశం వచ్చేసి అత్యంత తక్కువ జనాభా, సుమారు 834 అంత ఉంది దాని జనాభా. సో ఇలాగ ఏరియా పరంగా చూస్తే ఇది హోలీసీ అనేటువంటి చిన్న కంట్రీగా చెప్పొచ్చు, జనాభా పరంగా కూడా తక్కువ. రష్యా వచ్చేసి విస్తీర్ణ పరంగా కూడా ఎక్కువ దేశం. మన భారతదేశం వచ్చేసి సుమారుగా 7వ స్థానంలో విస్తీర్ణ పరంగా చూస్తే ఉంది. ఓకే, అయితే మన భారతదేశానికి రష్యాకి ఒక చిన్న పోలిక చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇది రష్యాలో ఒక చదరపు కిలోమీటర్ అంటే దాని డెన్సిటీ అంట, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంట, జనసాంద్రత అంటాం తెలుగులో. అంటే ఒక పర్టికులర్ ఒక చదరపు కిలోమీటర్ పరిధి తీసుకుంటే దానిలో ఎంతమంది నివసిస్తున్నారు అనేటువంటి లెక్కేస్తారు. దానికి ఏంటంటే సాధారణంగా ఆ దేశం యొక్క జనాభాని విస్తీర్ణము రెండు కూడా భాగించినట్టయితే వచ్చేస్తుంది.
సో పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి ఒక చదరపు కిలోమీటర్కి 8.5 రష్యాలో, అంటే సుమారుగా 9 మంది అనుకోవచ్చు. ఓకే, 9 లేదా 8 మంది అనుకోవచ్చు. అదే మన భారతదేశం అయితే 481 మంది ఉంటారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. వావ్, అంత తేడా, 481 మంది ఒక స్క్వేర్ ఒక చదరపు కిలోమీటర్ నివాసం ఉంటారు. 9 అక్కడ 481 ఇక్కడ, అంత తేడా ఉంది. అంత తేడా ఉంది. అక్కడేమో జనాభా లేరు. అవును, రష్యాలో ఇక్కడ చూస్తే స్థలానికి మించి జనాభా ఎక్కువైపోయారు. అందుకనే ప్రథమ స్థానంలో ఉంది ప్రపంచ జనాభాలో మన ఇండియా ప్రపంచ స్థానంలో ఉంది. నిజంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మీరు చాలా చక్కటి విషయాల్ని మా యాక్ట్ ప్రేక్షకులు తెలియజేశారు. మరి మీరు మా స్టూడియోకి వచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ప్రపంచ జనాభా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.